హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి సిలబస్లో భాగమైనటువంటి ముఖ్యమైన టాపిక్ డెబ్బై మూడు డెబ్భై నాలుగు భారత రాజ్యాంగ సవరణ చట్టాలైనటువంటి ఈ డెబ్బై మూడు డెబ్బై నాలుగు అధికరణాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము సో ఈ డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చట్టాల యొక్క ముఖ్యమైన బిట్స్ మనకి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తే మీకు ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా చాలా బెనిఫిట్ ఉంటుంది మొత్తం ఫార్టీ క్వశ్చన్స్ ఉన్నాయి ఫార్టీ క్వశ్చన్స్కి సంబంధించి ఖచ్చితంగా టూ టు త్రీ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట సో ఈ వీడియోలో చూద్దాము సో మొదటి ప్రశ్న కనుక చూసుకున్నట్లయితే భారత ప్రభుత్వం ఏ సంవత్సరాన్ని గ్రామ సభల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది అని చెప్పేసి అడిగాడు దీనికి సమాధానం ఆప్షన్ త్రీ రెండు వేల తొమ్మిది రెండు వేల పది సంవత్సరాన్ని గ్రామ సభల సంవత్సరంగా భారతదేశ ప్రభుత్వం ప్రకటించింది సో ఈ ఇయర్ని గుర్తుపెట్టుకోండి భారత ప్రభుత్వం రెండు వేల తొమ్మిది పది సంవత్సరాన్ని గ్రామ సభల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది రెండో ప్రశ్న కనుక చూసుకుంటే ఎంతమంది గ్రామ సభ సభ్యులు కోరితే సర్పంచ్ గ్రామ సభను ఏర్పాటు చేస్తారు ఓకే చాలా ఇంపార్టెంట్ ఇది సో ఎంతమంది గ్రామ సభ సభ్యులు సో గ్రామ సభలో ఉండేటువంటి సభ్యులు కోరితే సర్పంచ్ అనే అతను గ్రామ సభను ఏర్పాటు చేస్తారు దీనికి ఒక దీనికి సమాధానం కనీసం యాభై మంది లేదా పది శాతం మంది సభ్యులు కోరినట్లయితే సర్పంచ్ గ్రామ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది సో కనీసం యాభై మంది అయినా ఉండాలి యాభై మంది అయినా అడగాలి లేదా ఉన్నటువంటి సభ్యుల్లో పది శాతం మంది అడగాలన్నమాట సో అడిగితేనే సర్పంచ్ గ్రామ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది మూడవ ప్రశ్న కనుక చూసుకున్నట్లయితే డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు ప్రకారం గ్రామసభ సమావేశాలను తప్పనిసరిగా సంవత్సరానికి రెండుసార్లు ఏ తేదీలో నిర్వహించాలి ఓకే డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం తొంభై రెండు పంతొమ్మిది వందల తొంభై రెండు ప్రకారం గ్రామసభ సమావేశాలను తప్పనిసరిగా సంవత్సరానికి రెండు సార్లు ఏ తేదీల్లో నిర్వహించాలి అని చెప్పేసి అడిగాడు దీనికి సమాధానం ఆప్షన్ టూ ఏప్రిల్ ఫోర్టీన్ అక్టోబర్ మూడున ఈ రెండు తేదీల్లో ఖచ్చితంగా గ్రామసభని గ్రామసభ సమావేశాలని రెండు సార్లు ఈ రెండు తేదీల్లో ఏర్పాటు చేయాలి తర్వాత ఫోర్త్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఇరవై లక్షల కంటే తక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏ అంచెకు మినహాయింపు ఉంటుంది ఓకే డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఇరవై లక్షల కంటే తక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏ అంచెకు మినహాయింపు ఉంటుంది అని చెప్పేసి అడిగాడు దీనికి సమాధానం రెండో అంచె గ్రామ సమితికి మినహాయింపు ఉంటుంది ఓకే సో రెండో అంచె గ్రామ సమితికి ఇరవై లక్షల లోపు జనాభా ఉన్నటువంటి రాష్ట్రాల్లో రెండో అంచె గ్రామ సమితికి మినహాయింపు అనేది ఉంటుంది ఐదో ప్రశ్న వచ్చేసి గ్రామ పంచాయతీ ఎవరికి సమిష్టి బాధ్యత వహించాలి ఓకే సో గ్రామ పంచాయతీ ఎవరికి సమిష్టి బాధ్యత వహించాలి అంటే మండల పరిషత్కి సమిష్టి బాధ్యత అనేది వహించాలి ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి సరికానిది ఏంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించి సరికానిది ఉప ఎన్నిక ప్రత్యక్షంగా ఓకే సో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి సరికానిది ఉప సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్షం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ప్రత్యక్షంగా ఉప సర్పంచ్ ఎన్నిక అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి సరికానిది అనమాట సో ప్రత్యక్షంగా ఎన్నుకోవడం అనేది ఉండదు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది తర్వాత ఏడవ ప్రశ్న కనుక చూసుకున్నట్లయితే డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పంచాయతీరాజ్ ఎన్నికల్లో మహిళలకు నిర్దేశించినటువంటి స్థానాలు ఎన్ని ఓకే సో వన్ థర్డ్ ఆఫ్ సీట్స్ అనేవి మహిళలకి ఇవ్వడం జరుగుతుంది సో డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పంచాయతీరాజ్ ఎన్నికల్లో మహిళలకి వన్ థర్డ్ వంతు మనకి దీనికి సంబంధించి మహిళలకి స్థానాలనేవి నిర్దేశించడం జరిగింది ఎనిమిదో ప్రశ్న వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ ఎన్నికలు వివాదాలకు వివాదాలను ప్రత్యేక ట్రిబ్యునల్ హోదాలో ఎవరు విచారిస్తారు అని చెప్పేసి అడిగాడు సో జిల్లా మున్సిపల్ కోర్టు దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక ట్రిబ్యునల్ హోదాలో జిల్లా మున్సిపల్ కోర్టు పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించినటువంటి వివాదాలను విచారించడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది జిల్లా మున్సిఫ్ కోర్టు అనమాట సో జిల్లా మున్సిఫ్ కోర్టు దీనికి సంబంధించినటువంటి విచారణ అనేది చేస్తుంది తొమ్మిదో ప్రశ్న వచ్చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసినటువంటి తొలి రాష్ట్రం ఏంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ చేస్తూ చట్టం చేసినటువంటి రాష్ట్రం తొలి రాష్ట్రం బీహార్ సో ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ తర్వాత ఒక గ్రామ పంచాయతీకి ఎన్నిక అవ్వాలంటే మహిళలకు ఉండాల్సినటువంటి కనీస వయస్సు ఎంత ఒక గ్రామ పంచాయతీకి ఎన్నిక అవ్వాలంటే మహిళలకు ఉండాల్సినటువంటి కనీస వయస్సు మనకి వచ్చేసి ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఉండాల్సి ఉంటుంది సో ఒక గ్రామ పంచాయతీకి ఎన్ని కావాలంటే మహిళలకి ఇరవై ఒక్క సంవత్సరాల వయసు ఉండాలి పంచాయతీ ప్రెసిడెంట్ అయినా వార్డు మెంబర్గా అయినా పోటీ చేయాలంటే సో ఈ విధమైనటువంటి వయసు అనేది ఉండాలి తర్వాత పదకొండో ప్రశ్న కనుక చూసుకున్నట్లయితే ఏ తేదీ తర్వాత వివాహమైన వారికి ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు అని చెప్పేసి చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదు మే ముప్పై తర్వాత వివాహమైనటువంటి వారికి ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటిస్తారు సో ఇది చాలా ఇంపార్టెంట్ మన ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్స్ జరిగేటప్పుడు కూడా అవి పరిగణించి వారికి టికెట్ ఇవ్వడమా వద్దా అనేది డిసైడ్ చేస్తారనమాట తర్వాత ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఐ ప్రకారం ఐదేళ్లకు ఒకేసారి రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు ఐదేళ్లకు ఒకసారి రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు గవర్నర్ అనమాట ఓకే సో ఐదేళ్ళకు ఒకసారి రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని గవర్నర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది పదమూడవ ప్రశ్న కనుక చూసుకున్నట్లయితే డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండులోని అంశాలను కేంద్రపాలిత ప్రాంతాలకు వత్తింప వత్తింప చేయాలా లేదా అనే అంశాన్ని ఎవరు ప్రకటిస్తారు అని చెప్పేసి అడిగాడు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండులోని అంశాలను కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింప చేయాలా లేదా అనేటువంటి అంశాన్ని ఎవరు ప్రకటిస్తారు అంటే రాష్ట్రపతి ప్రకటిస్తారనమాట సో వారికి కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి కదా సో ఆ కేంద్రపాలిత ప్రాంతాలకి ఇది అంశాలు ఏవైతే ఉన్నాయో తొంభై రెండులోని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వర్తింప చేయాలా లేదా అనేది రాష్ట్రపతి ప్రకటిస్తారు అని చెప్పేసి ఇచ్చాడు తర్వాత డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వచ్చినప్పటికీ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఎన్ ప్రకారం వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్నటువంటి పూర్వ శాసనాలు ఎంతకాలం కొనసాగుతాయి అని చెప్పేసి అడగడం జరిగింది అవి ఒక సంవత్సరం పాటు కొనసాగుతాయి ఫ్రెండ్స్ సో డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం మనకి ఏప్రిల్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల తొంభై రెండు లేదా తొంభై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగున అమల్లోకి వచ్చినప్పటికీ కూడా ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ప్రకారం వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్నటువంటి పూర్వ శాసనాలు మనకి ఒక సంవత్సరం పాటు కొనసాగడం జరుగుతుంది పదిహేనో ప్రశ్న కనుక చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్లో డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత మొదటి పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి తొలి రాష్ట్రం ఏది ఓకే సో తొలి రాష్ట్రం వచ్చేసి రాజస్థాను సెకండ్ స్టేట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనమాట సో దీనికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్లో డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత మొదటి పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి తొలి రాష్ట్రం మనకి సారీ ఫ్రెండ్స్ నేను రాంగ్ చెప్పాను కర్ణాటక ఓకే సో కర్ణాటక కరెక్ట్ ఆన్సర్ సో రాజస్థాన్ అని చెప్పాను ఐమ్ సారీ తొంభై మూడు ఏప్రిల్ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం అమల్లోకి వచ్చినటువంటి వచ్చిన తర్వాత మొదటి పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి తొలి రాష్ట్రం కర్ణాటక ఓకే సో కర్ణాటక గుర్తుపెట్టుకోండి సో ఐ వాజ్ మిస్టేక్ ఎన్ ఐఎమ్ సో సారీ పదహారవ ప్రశ్న కనుక చూసుకున్నట్లయితే మనకి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ బిల్లు తొంభై మూడు ఏప్రిల్ ఇరవైన ఏ రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టంగా మారింది అని చెప్పేసి అడిగారు సో ఆ కాలంలో ఉన్నటువంటి రాష్ట్రపతి ఎవరనేది మీకు రాష్ట్రపతుల యొక్క ఆ సీక్వెన్స్ అనేది క్రోనలాజికల్ ఆర్డర్ అనేది మీకు గుర్తుండాలి సో శంకర్ దయాల్ శర్మ ఆయన యొక్క ముద్రతోటి ఆమోద ముద్రతోటి చట్టంగా మారడం జరిగింది ఇంకా పదిహేడవ ప్రశ్న కనుక చూసుకున్నట్లయితే పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి రాజ్యాంగంలోని ఏ భాగంలో నిర్దేశించారు పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి రాజ్యాంగంలోని ఏ భాగంలో నిర్దేశించారు పం దీనికి సంబంధించి మనకి తొమ్మిదవ భాగంలో నిర్దేశించడం జరిగింది సో నైన్ వన్ నైన్ వన్ ఏ అని చెప్పేసి నైన్ వన్ నైన్ నైన్ ఏ అని చెప్పేసి మనకి టూ పార్ట్స్గా ఇచ్చారనమాట మున్సిపల్ వ్యవస్థ అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి ఆ విధంగా మనకి రాజ్యాంగంలో ఇచ్చారు సో తొమ్మిదవ భాగానికి సంబంధించి మనకి పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి రాజ్యాంగంలో ఇవ్వడం జరిగింది ఇంకా పద్దెనిమిదవ ప్రశ్న కనుక చూసుకున్నట్లయితే భారతదేశంలో స్థానిక స్వపరిపాలనా సంస్థల పితామహుడిగా పేరొందిన వారు ఎవరు ఓకే సో లార్డ్ ట్రిప్ స్థానిక స్వపరిపాలనా సంస్థల పితామహుడిగా లోకల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని చెప్పేసి అనమాట సో లోకల్ లోకల్ ఎలక్షన్స్ అప్పుడు కండక్ట్ చేసినటువంటి వ్యక్తి భారతదేశంలో స్థానిక స్వపరిపాలన సంస్థల పితామహుడిగా లార్డ్ రిప్పని చెప్పుకుంటారు ఇంకా మన దేశంలో చోళుల గ్రామీణ పాలన గురించి వివరించే శాసనం ఏంటి ఉత్తర మేరూరు శాసనం అని చెప్పేసి చెప్పడం జరిగింది మన దేశంలో చోళుల గ్రామీణ పాలన గురించి వివరించేటువంటి శాసనం ఉత్తర మేరూరు శాసనం తర్వాత ఇరవయో ప్రశ్న వచ్చేసి ప్రాచీన భారత గ్రామీణ సమాజాలను లిటిల్ రిపబ్లిక్స్గా అభి అభివర్ణించిన వారు ఎవరు ప్రాచీన భారత గ్రామీణ సమాజాలను లిటిల్ రిపబ్లిక్స్గా అభివర్ణించిన వారు ఎవరు అని చెప్పేసి అడిగితే చార్లెస్ మెట్కాఫ్ అనమాట ఓకే సో చార్లెస్ మెట్కాఫ్ లిటిల్ రిపబ్లిక్స్గా గ్రామీణ సమాజాలను అభివర్ణించడం జరిగింది ఇరవై ఒకటో ప్రశ్న కనుక చూసుకున్నట్లయితే అరవై నాలుగవ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ భద్రతను కల్పించేందుకు ప్రయత్నించే విఫలమైనటువంటి ప్రధాని ఎవరు అని చెప్పేసి అడుగుతాడు సో దీనికి సంబంధించి రాజీవ్ గాంధీ ఓకే సో అరవై నాలుగో రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ భద్రతను కల్పించేందుకు ప్రయత్నించి విఫలమైనటువంటి ప్రధాని రాజీవ్ గాంధీ ఇంకా ఇరవై రెండో ప్రశ్న కనుక చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రాజీవ్ గాంధీ ప్రభుత్వం నియమించినటువంటి ఏ కమిషన్ స్థానిక సంస్థలకు రాజ్యాంగ భద్రతను కల్పించాలి అని చెప్పేసి సిఫార్సు చేసింది ఏ కమిషన్ అంటే ఎల్ఎం సింగ్వి కమిషన్ రాజ్యాంగ భద్రతను కల్పించాలని చెప్పేసి సిఫార్సు చేయడం జరిగింది తర్వాత ఇరవై మూడో ప్రశ్న కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచి గ్రామసభ సమావేశాలను సంవత్సరానికి నాలుగు సార్లు నిర్వహించాలి అని చెప్పేసి నిర్ణయించారు రెండు వేల తొమ్మిది నుంచి గ్రామసభ సమావేశాలను సంవత్సరానికి నాలుగు సార్లు నిర్వహించాలి అని చెప్పేసి నిర్దేశించడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్లో రెండు వేల తొమ్మిది నుంచి గ్రామసభ సమావేశాలు నాలుగు సార్లు నిర్వ నిర్వహించాలి అని చెప్పేసి నిర్దేశించడం జరిగింది ఈ ఇయర్ని గుర్తుపెట్టుకోండి ఇంకా ఇరవై నాలుగో ప్రశ్న వచ్చేసి కింది వాటిలో శాసనసభకు సంబంధించి సరైంది ఏది సరైన వాక్యం ఏదో మీరు కనుక్కోవాల్సి ఉంటుంది అదేంటంటే గ్రామ పంచాయతీ వార్షిక నివేదికలను పరిశీలించడం వివిధ ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు ఎంపిక చేయడం గ్రామ స్థాయిలో శాసనసభల వ్యవహరించడం పైవన్నీ అని చెప్పేసి ఇచ్చాడు సో పైను ఇచ్చినటువంటి మూడు ఆప్షన్స్ కూడా కరెక్టే అనమాట సో కరెక్ట్ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సరు తర్వాత ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే మన గ్రామ సభను పోలినటువంటి వ్యవస్థ ల్యాండ్స్ గెమెండ్ పేరుతో ఏ దేశంలో అమల్లో ఉంది ఓకే మన గ్రామ సభను పోలినటువంటి వ్యవస్థ ల్యాండ్స్ గెమెండ్ అనేటువంటి పేరుతో ఏ దేశంలో అమల్లో ఉంది అని చెప్పేసి అడుగుతాడు ఇది స్విట్జర్లాండ్ దేశంలో అమల్లో ఉంది తర్వాత పట్టణ నగర ప్రభుత్వాల వర్గీకరణకు సంబంధించి సరికానిది ఏంటి అని చెప్పేసి అడిగాడు సో పట్టణ నగర ప్రభుత్వాల వర్గీకరణకు సంబంధించి సరికానిది మున్సిపల్ కార్పొరేషన్ జనాభా యాభై వేల నుంచి మూడు లక్షలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇది సరికా అనేటువంటి వాక్యం అనమాట తర్వాత ఇరవై ఏడో ప్రశ్న కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఒక మహిళ నగర్ మేయర్గా ఎన్నికవ్వాలంటే ఉండాల్సినటువంటి కనీస వయస్సు ఎంత ఓకే ఇప్పటివరకు మనము పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి చూసాము ఇప్పుడు మున్సిపల్ వ్యవస్థ గురించి చూస్తాం చూస్తామన్నమాట సో ఒక మహిళ నగర మేయర్గా కావాలి అంటే ఉండాల్సినటువంటి కనీస వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు అలాగే గ్రామ పంచాయతీల్లో ఒక మహిళ కావాలి అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు ఉండాలి అలాగే మేయర్గా కావాలన్నా కూడా ఆ మహిళకి మనకి ఇరవై ఒక్క సంవత్సరాలు ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు సో ఇద్దరికి కూడా సేమ్ ఏజ్ లిమిట్ అనేది ఉండాలి తర్వాత ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డబల్యూ ప్రకారం పట్టణ నగరపాలక సంస్థలకు బదిలీ చేయాల్సినటువంటి పద్దెనిమిది రకాల అధికారాలు అధికారాలు అలాగే విధుల్లో లేనిది ఏంటి అని చెప్పేసి అడిగాడు దీనికి సమాధానం వచ్చేసి ఆదాయపు పన్ను వసూలు అనేది మనకి పద్దెనిమిది రకాల అధికారాలు అలాగే విధుల్లో లేనిది ఆదాయపు పన్ను వసూలు గురించి లేదనమాట తర్వాత ఇరవై తొమ్మిదో ప్రశ్న కనుక చూసుకున్నట్లయితే మన దేశంలోని మున్సిపల్ సంస్థలు వాటి మొత్తం ఆదాయ వనరుల్లో స్థానిక పన్నుల ద్వారా ఎంత శాతం ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి అని చెప్పేసి అడిగాడు దీనికి సమాధానం టూ థర్డ్ ఆఫ్ పర్సంటేజ్ టూ థర్డ్ ఆఫ్ వంతుతోటి స్థానిక పనుల ద్వారా ఆ యొక్క ఆదాయాన్ని రెండవ టూ బై థర్డ్ వంతు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి తర్వాత ముప్పై ప్రశ్న కనుక చూసుకున్నట్లయితే మన దేశంలోని స్థానిక సంస్థలు వాటి మొత్తం ఆదాయంలో ఒకటి బై నాలుగవ వంతును ఏ పన్ను ద్వారా సమకూర్చుకుంటున్నాయి అంటే దీనికి సమాధానం యాక్ట్రాయ్ పన్ను ద్వారా ఆక్ట్రాయ్ పన్ను ద్వారా ఒకటి బై నాలుగవ వంతు పన్నుని సమ వంతు ద్వారా వాటి యొక్క ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇంకా ముప్పై ఒకటో ప్రశ్న వచ్చేసి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో జిల్లా ప్రణాళిక బోర్డును బోర్డుల ఏర్పాటును నిర్దేశించారు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో జిల్లా ప్రణాళికా బోర్డుల ఏర్పాటును నిర్దేశించారు అంటే దీనికి సమాధానం వచ్చేసి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ జడ్డీ ప్రకారం జిల్లా ప్రణాళికా బోర్డుల ఏర్పాటును నిర్దేశించడం జరిగింది తర్వాత ముప్పై రెండవ ప్రశ్న కనుక చూసుకున్నట్లయితే జిల్లా ప్రణాళిక బోర్డుకు సంబంధించి సరికానిది ఏంటి అని చెప్పేసి అడిగితే దీనికి సమాధానం నామినేట్ అయ్యే సభ్యుల సంఖ్య ఆరు అనేది ఉండకూడదు ఓకే జిల్లా ప్రణాళికా బోర్డుకు సంబంధించి సరికానిది నామినేట్ అయ్యే సభ్యుల సంఖ్య ఆరు ఆరు అనేది ఉండకూడదు ఓకే తర్వాత ముప్పై మూడో ప్రశ్న కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో జిల్లా ప్రణాళికా బోర్డుకు మెంబర్గా మెంబర్ సెక్రటరీగా ఎవరు వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి అడిగాడు దీనికి సమాధానం వచ్చేసి జిల్లా కలెక్టర్ ఓకే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో జిల్లా ప్రణాళికా బోర్డు మెంబర్గా మెంబర్ యొక్క సెక్రటరీగా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్నారు ఇంకా రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో మెట్రోపాలిటన్ ప్రణాళిక సంఘం ఏర్పాటును నిర్దేశించారు ఓకే రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో మెట్రోపాలిటన్ ప్రణాళిక సంఘం యొక్క ఏర్పాటును నిర్దేశించారు అంటే దానికి సమాధానం ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ జడ్డి జడ్డి అనేది దీని యొక్క ఆర్టికల్ అనమాట ఇంకా ముప్పై ఐదో ప్రశ్న కనుక చూసుకుంటే మెట్రోపాలిటన్ ప్రణాళిక సంఘానికి సంబంధించి సరికానిది ఏంటి అని చెప్పేసి అడిగితే దీనికి సమాధానం దీనికి ఎన్నుకునే సభ్యుల సంఖ్య ఇరవై రెండు అనేది రాంగ్ ఆన్సర్ అనమాట సో రాంగ్ స్టేట్మెంట్ అనమాట కాబట్టి అది సరైన సమాధానం తర్వాత ముప్పై ఆరో ప్రశ్న కనుక చూసుకున్నట్లయితే మెట్రోపాలిటన్ ప్రణాళికా సంఘానికి ఎవరు చైర్మన్గా వ్యవహరిస్తారు ఓకే ము ముప్పై ఆరో ప్రశ్న మెట్రోపాలిటన్ ప్రణాళికా సంఘానికి ఎవరు చైర్మన్గా వ్యవహరిస్తారు అంటే దానికి సమాధానం మెట్రోపాలిటన్ నగర మేయర్ చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది ఇంకా ముప్పై ఏడో ప్రశ్న కనుక చూసుకున్నట్లయితే మన దేశంలో మొదటి పట్టణాభివృద్ధి సంస్థను పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఎక్కడ నెలకొల్పారు ఇంకే మన దేశంలో మొదటి పట్టణాభివృద్ధి సంస్థను పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఎక్కడ నెలకొల్పారు అంటే దీనికి సమాధానం ఢిల్లీలో నెలకొల్పడం జరిగింది ఇంకా ముప్పై ఎనిమిదో ప్రశ్న కనుక చూసుకున్నట్లయితే డెబ్బై నాలుగో రాజ్యాంగ స సవరణ చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పౌర శాసనాలు ఎప్పటి వరకు కొనసాగుతాయి అని అడిగితే దానికి సమాధానం పంతొమ్మిది వందల తొంభై నాలుగు మే ముప్పై ఒకటి వరకు కొనసాగుతాయి ఇంకా ముప్పై తొమ్మిదో ప్రశ్న కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో పట్టణ నగరపాలక సంస్థల ఎన్నికల వివాదాలను ఎవరు విచారిస్తారు అని చెప్పేసి అడిగితే దీనికి సమాధానం జిల్లా సెషన్స్ కోర్ట్స్ ఉంటాయి కదా సో ఆ సెషన్స్ కోర్ట్స్ అనేవి విచారించడం జరుగుతుంది ఇంకా లాస్ట్ ప్రశ్న కనుక చూసుకున్నట్లయితే పట్టణ నగరపాలక సంస్థలకు కళ్ళు చెవులు చేతులుగా వేటిని పరిగణిస్తారు ఓకే పట్టణ నగర పట్టణ కామ నగరపాలక సంస్థలకు కళ్ళు చెవులు చేతులుగా వేటిని పరిగణిస్తారు అంటే దీనికి సమాధానం స్థాయి సంఘాలు అనమాట సో స్థాయి సంఘాలని కళ్ళు చెవులు చేతులుగా పరిగణించడం జరుగుతుంది సో ఇవి ఫ్రెండ్స్ ఫార్టీ క్వశ్చన్స్ ఇవి సో సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్కి సంబంధించి మనకి ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ముఖ్యమైనటువంటి బిట్స్ ఇవి ఖచ్చితంగా మీకు ఒక త్రీ టూ టు త్రీ మార్క్స్ కానీ లేదా త్రీ టు ఫోర్ మార్క్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్